హాయ్, నేను మీ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మన టాపిక్ బోర్డన్ ప్రెజర్ గేజ్. సో ప్రెజర్ గేజ్ అనేది ఏంటంటే మనం బాయిలర్స్లో మౌంటింగ్స్ కింద వాడుతూ ఉంటాం. సో మౌంటింగ్స్ అనేవి ఎసెన్షియల్ డివైజెస్ అని మనం నేర్చుకున్నాం. సో బోర్డన్ ప్రెజర్ గేజ్ ఏం చేస్తుందంటే బాయిలర్లో ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ని మనం మెజర్ చేస్తుంది. అంటే ఇది టాప్ ఆఫ్ ది డ్రమ్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బోర్డన్ ప్రెజర్ గేజ్ యొక్క ఈ పార్ట్స్ మనం తెలుసుకుందాం. సో ఇందులో ఏంటంటే ఇది ఎలిప్టికల్ ట్యూబు, పినియను, డైలు, పాయింటరు, ఇది క్వాడ్రంట్ అంటే గేర్లో కొంచెం భాగమే ఉంటుంది. నెక్స్ట్ ఇది లీవరు. నెక్స్ట్ క్లోజ్డ్ ఎండ్ ఆఫ్ ది ట్యూబ్. సో ఇది ప్రెజర్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇలా ఉంటే ఇక్కడ ఏంటంటే ఈ ట్యూబ్ ఏదైతే ఉందో అది మనం క్రాస్ సెక్షన్ ఈజ్ మేడప్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ ఫాస్ఫర్ బ్రాంజ్తో మనం ఇది తయారు చేసుకుంటాం ఈ ట్యూబ్ అనేది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం బోర్డన్ ప్రెజర్ గేజ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. సో ఇందులో ఏంటంటే ఈ ప్రెజర్ ఈ ట్యూబ్ ఏదైతే ఉందో అది ఒక ఎండ్ ఫ్రీగా ఉంటుంది, రెండో ఎండ్ క్లోజ్డ్గా ఉంటుంది. సో ఈ క్లోజ్డ్ ఎండ్ ఏంటంటే లేవర్తో మనకి ఈ క్వాడ్రంట్ ఉంది కదా, ఈ క్వాడ్రంట్ కనెక్ట్ అవుతుంది. ఈ క్వాడ్రంట్ మీద పినియన్ అటాచ్ అయి ఉంటుంది, ఈ పినియన్కి పాయింటర్ ఏమో అటాచ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ప్రెజర్ తెలుసుకోవాలనుకుంటున్నామో, సపోజ్ ఆ ప్రెజర్ ఏమవుతుందంటే ఈ ట్యూబ్లోకి ఎలా ఎంటర్ అవుతుంది. సో ఈ ట్యూబ్లోకి ఎలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇలా రాగానే ఇక్కడ ట్యూబ్ అనేది ఎండ్ క్లోజ్ అయ్యింది కదా. సో అల్టిమేట్గా ఇది ఏమవుతుందంటే జస్ట్ దీని షేప్ మారుతుంది, అంటే లోపలికి ఇలా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇలా లోపలికి వెళ్ళిందో దీనికి ఉన్న లేవర్ ఏమని చేస్తుంది, దీనికి కనెక్ట్ అయ్యింది కదా, సో ఇది కూడా పుష్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా పుష్ చేసిందో ఈ పినియన్ ఇలా తిరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తిరిగిందో ఇది ఏమవుతుందంటే మనకి ఈ డైల్ ఇండికేటర్లో డైల్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనకి ఇలా తిరుగుతుందో అంటే ఇలా తిరుగుతుంది, సో ఇలా పుష్ చేయడం వల్ల ఇలా తిరుగుతుంది కాబట్టి ఇది ఎలా తిరుగుతుంది పినియన్ అనేది. సో పినియన్ అనేది క్లాక్ వైజ్లో తిరగడం వల్ల ఈ పాయింటర్ కూడా మనకి ఇలాగా ఇక్కడ డైల్ ఇండికేటర్ అనేది మనం చూపిస్తుంది అన్నమాట. సో ఇది బోర్డన్ ప్రెజర్ గేజ్ అనేది. ఏంటి, డైరెక్ట్గా ప్రెజర్ ఏదైతే మెజర్ చేయాలో అది మనం డైరెక్ట్గా తీసుకువెళ్ళి ట్యూబ్లో ఎంటర్ చేస్తే క్లోజ్డ్ అండ్ క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల సో ఆ ట్యూబ్ అనేది ముందుకి వెళ్తుంది. సో ముందుకు వెళ్ళడం వల్ల ఈ లేవర్ కూడా కొంచెం ముందుకు పుష్ అవుతుంది. ఎప్పుడైతే పుష్ అయిందో ఈ క్వాడ్రంట్ ఏం చేస్తుంది, రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే క్వాడ్రంట్ రొటేట్ అయిందో దానికి ఉన్న పినియన్ కూడా రొటేట్ అవుతుంది. సో దానికి ఉన్న పాయింటర్ ఏం చేస్తుందంటే ఈ డిఫ్లెక్షన్ అంటే డైల్ గేజర్లో ఒక పాయింట్కి అది చెప్తుంది. సో ఎప్పుడైతే చెప్పడం వల్ల అక్కడ ఉన్న ప్రెజర్ అనేది మనం ఇండికేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది బోర్డన్ ప్రెజర్ గేజ్ అనేది. ఇది చాలా వరకు ఎక్కువగా యూస్ చేసే గేజ్ల్లో ఇది కూడా ఒకటి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.